పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ కొడుకు అఖిలనందన్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పేసి రేణు దేశాయ్ గారు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ పరిశ్రమను కరోనా ఏ మాత్రం కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, మంచు లక్ష్మి, మంచు మనోజ్, త్రిష, రాజేంద్ర ప్రసాద్, సత్యరాజ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిలనందన్, నటి రేణు దేశాయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉన్నప్పటికీ నేను అఖిల కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజులుగా లక్షణాలు కనిపించగా పరీక్షలు చేయిస్తే కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం మేము కోలుకుంటున్నాం. నేను ఇప్పటికే 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాను. అయినప్పటికీ కరోనా వచ్చింది. అఖిలకు వ్యాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కరోనా వచ్చింది. థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకుని మాస్కులు ధరించండి, జాగ్రత్తగా ఉండండి అంటూ రేణు దేశాయ్ ఒక పోస్ట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇదన్నమాట పరిస్థితి. కరోనా ఎవరిని వదలడం లేదు, అందరి సరదా తీర్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి టాప్ స్టార్స్ గా ఉన్నటువంటి అందరూ కూడా కరోనా బారిన పడ్డారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి గారు, సో అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు వీళ్ళంతా కూడా కరోనా బారిన పడ్డారు. సో మన ఇండస్ట్రీనే కాదు, పక్క ఇండస్ట్రీలు కూడా కరోనా వెంటాడుతుందని చెప్పొచ్చు. కాబట్టి థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది, జాగ్రత్తగా ఉండండి. సో వీళ్ళంత త్వరగా అఖిలనందన్ కోలుకోవాలని, అదేవిధంగా రేణు దేశాయ్ గారు కోలుకోవాలని చెప్పేసి మెగా ఫ్యాన్స్, పవన్ అభిమానులు అయితే కోరుకోవడం, ప్రార్థించడం అయితే జరుగుతుంది. సో స్టే సేఫ్.